నాకు ఎప్పుడో అలవాటు ఏంటంటే ముందుకు వచ్చి ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు సరదాగానే ఉంటాను. నెమ్మది నెమ్మది నాకే తెలియదు పాత్ర, పాత్ర అంటే ఒకటి అరవడం లేకపోతే ఏడవడం లేకపోతే ఎవరో తృప్తిపరచడానికి ఒక నవ్వు విసరడం కాదు సినిమా ఒక పాత్ర అంటే. ఇంకొక ఆత్మలోకి మనం వెళ్తున్నాం, ఏ అనుభవాలు అయితే మనం అనుభవించలేదు. సో వాటిలోకి వెళ్ళినప్పుడు ముందు మనం పరిచయం చేసుకోవాలి ఆ పాత్రకి. అదే చెప్తుంటాను ఎప్పుడు ఈ సినిమా విషయంకి వస్తే ఏమో అన్నీ వాళ్ళు నడిపారేమో అనిపిస్తుంది. నాకు నాన్నగారు ఒక ఆయన చేయాలనుకున్న పాత్ర ఆయన చేయలేదు. సో ఆయన యొక్క ఆశీస్సులు ఆత్మ అలాగే ఈ గౌతమి బాలశ్రీ శాతకరణి వీళ్ళంతా అనుకుంటే నడిపించే అనిపిస్తుంది నాకు ఈ సినిమా. లేదండి ఏ పాత్రకైనా ఒకటేనండి. ఈ పాట కొంచెం కొంచెం ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, కొంచెం వెయిట్స్ వెయిట్స్ ఎక్కువ చేయను నాకు అలవాట్లేదు. అండ్ మా ఎందుకంటే ఈ మధ్య వస్తుంది ఏదేదో ఏమన్నా ఈ ప్యాక్స్ 8 ప్యాక్స్ ఇవన్నీ మనం నేటివిటీ కూడా కాదు, చూడరు మీ చొక్కా తీసి చూస్తే ఎవరు చూడరు మన వాళ్ళు. నేటివిటీ ఇప్పుడు నార్త్ వచ్చేస్తే ఒప్పుకుంటారు వాళ్ళు ఒక నేటివిటీ. మన దగ్గర ఎప్పుడు ఇప్పుడు మన కోటి రామమూర్తి గారు ఉన్నారు మన చరిత్రలో, ఎలా ఉండేవాడు మనిషి దిట్టంగా మంచి దృఢంగా ఉండేవాడు ఆయన. సో మన నేటివిటీ మంది, నేను దీన్ని కొంచెం వెయిట్ సేవ్ చేయడం జరిగింది. అయినా ఏమని చేసినా కూడా పాత్ర అలా మోల్డ్ అవుతుందని నాకు తెలియదండి. పాత్రతో కూడా బాడీ మోల్డ్ అవుతుంది కొంచెం. ఇప్పుడు నాన్నగారిలాగా దుర్యోధనుడు అయితే మంచి గంభీరంగా ఒక యోధుడిలాగా, గండరు ఏదో మేటి పోటీ జగజ్జట్టిలాగా కనపడతాడు. అదే కృష్ణుడు అయితే ఒక కొంచెం ఆడంగితనం ఫెమినిటీ ఉంటుంది, అలా కర్ణుడు అయితే అదంతా ఉంటుంది. అవన్నీ చేస్తే మేము చేసే వ్యాయామం వీటితో పాటు బాడీ కూడా మోల్డ్ అవుతుంది జనరల్గా. అది నా చేతుల్లో ఉండదు, అది కాదు, అది నా చేతుల్లో ఉండదు. వేసుకునే కాస్ట్యూమ్ నుంచి కూడా ఉంటుందండి, అది మాత్రం ఉంది. వేసుకునే కాస్ట్యూమ్ మెటీరియలు దాని తర్వాత లొకేషను ఆ సీను చుట్టుపక్క చుట్టూ ఉన్న ఆర్టిస్టులు అవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బాడీ మోల్డింగ్ మీద వాటి ప్రభావం ఉంటుంది.